Hi friends, welcome to Edubhushan Academy and welcome to 100 days guidance program. Our target is 5000 selections come from the upcoming notifications, and today's discussion point is Indian geography and reference sources. Idi very simple examination point of view lo manamu map point prakaram ganaka chadukuntu vellinatayite chaala easy ga undetundi subject. మనకు అన్ని ఎగ్జామినేషన్స్లో తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కావచ్చు, అన్ని ఎగ్జామినేషన్స్కి మనకు బేసిక్గా కొన్ని స్టాండర్డ్స్ టెక్స్ట్ సరిపోతుంది. ఫస్ట్ బేసిక్గా తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఎస్సిఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్తో 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి వాటిల్లో జాగ్రఫీ పాయింట్స్ ఏమి ఉన్నాయి ఒకసారి నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎన్సీఆర్టీ చదవగలుగుతాము, మేము సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా రాస్తాం అనుకున్న వాళ్ళు 6th నుంచి 12th క్లాస్ వరకు ఉన్నటువంటి జియోగ్రఫీ బుక్స్ ఒకసారి రెఫర్ చేయడం అనేటువంటిది మంచిది. రెఫర్ చేస్తూ మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటూ వెళ్ళాలి. తర్వాత తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అకాడమీకి సంబంధించి మనకు ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ ఒకటి, అదేవిధంగా సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటుంది, దీన్ని సోర్స్గా తీసుకోవాలి. తర్వాత మంచిది ఒకటి మ్యాప్లో ఉండేటువంటిది అట్లాస్, మంచి కంపెనీది అది ఏదైనా కావచ్చు, మార్కెట్లో ఉండేటువంటిది స్టాండర్డ్ది లేటెస్ట్ది ఒక అట్లాస్ తీసుకోవాలి. తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి, అంటే ఇండియన్ జియోగ్రఫీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి దేశం మొత్తం వర్తించేటువంటిది కాబట్టి www.india.gov.in అనేటువంటి వెబ్సైట్లో మనకి సమస్తమైనటువంటి సమాచారం జియోగ్రఫీకి సంబంధించి అప్డేటెడ్గా లభిస్తుంది, దాన్ని మనం వాడుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీంట్లోనే సెన్సెస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఉంటుంది. ఇవన్నీ బేసిక్ సోర్సెస్, ఆల్మోస్ట్ మనకు ఇండియన్ జియోగ్రఫీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది ఇవన్నీ చూస్తే. దీని తర్వాత కూడా ఇంకా మనకు డెప్త్గా కావాలనుకున్నట్టయితే తెలుగు అకాడమీకి సంబంధించి డిగ్రీ లెవెల్లో ఉండేటువంటి బుక్స్ మనకి ఒక 4 బుక్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అదేవిధంగా పోటీ పరీక్షల కోసం కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రచించబడినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బుక్స్ కూడా తెలుగు అకాడమీకి సంబంధించిన ఉంటాయి, వీటిని రెఫరెన్స్ చేస్తే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ సోర్సెస్ అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి గ్రూప్స్ అన్ని ఎగ్జామినేషన్లో కనుక గమనిస్తే దాదాపు ఒక 3 నుంచి 5 ప్రశ్నల వరకు వస్తున్నాయి, గరిష్టంగా ఒక 6-7 ప్రశ్నలే వస్తున్నాయి. ప్రతి సబ్జెక్టుని కూడా ఇందులో చెప్పబడినటువంటి రిసోర్సెస్ అన్నింటిని కూడా మ్యాప్ ఆధారంగా అట్లాస్ ఆధారంగా కనుక మీరు వెళ్ళినట్లయితే దాదాపు ఒక 10-15 డేస్లోనే మీకు ఇండియన్ జియోగ్రఫీ మీద మొత్తం గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి ద బెస్ట్ రెఫరెన్స్ సోర్సెస్, సో మీరు వీటిని ఉపయోగించుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.